మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూపంలో అఖిల్ కు డీసెంట్ హిట్ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ త్వరలో నాగచైతన్యతో ఒక సినిమా చేయబోతున్నట్లు ఫిలిం నగర్ లో టాక్ వస్తుంది ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకారా నిర్మించే ఈ సినిమా ఏ జోనర్ అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది కథ ఓకే అయిందని భాస్కర్ ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ లాక్ చేసే పనిలో ఉన్నారట అన్ని పూర్తయ్యాక అఫీషియల్ గా లాంచ్ చేసి షూటింగ్ కూడా మొదలు పెడతారట హీరోయిన్ ఎవరు సంగీతం ఎవరందిస్తారు లాంటి వివరాలేవి ఇంకా బయటకైతే రాలేదు బొమ్మరిల్లు భాస్కర్ భాస్కర్ కు బాగా గ్రిప్ ఉండేది లవ్ అండ్ రొమాన్స్ సబ్జెక్ట్ లోనే కాబట్టి ఇది కూడా ఆకోవాలనే ఉండొచ్చనే టాక్ అయితే వినిపిస్తుంది అఖిల్ మూవీ మరో బ్లాక్ బస్టర్ కాకపోయినా బొమ్మరిల్లు భాస్కర్ తన ఉనికిని చాటుకోవడంతో సక్సెస్ అయ్యాడు రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా రామ్ తో ఒంగోలు గిత్త లాంటి సినిమా అవకాశాలను చేతులారా చెడుగొట్టుకుని వాటిని డిజాస్టర్ చేసిన భాస్కర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు మొదటి సినిమా మినహాయిస్తే పరుగు ఒక్కటే హిట్ కింద చెప్పుకోవచ్చు తమిళంలో తీసిన బెంగళూరు నట్కల్ కూడా ప్లాపే ఏకంగా ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకుని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో కలిసినప్పుడు గీత ఆర్ట్స్ ఇచ్చిన అవకాశం ఇప్పుడు ప్లస్ అయింది అఖిల్ ను హ్యాండిల్ చేసిన విధానం చూశాక చైతూ ఎక్కువ ఆలోచన కూడా చేయకుండా ఓకే చెప్పాడేమో నాగ చైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం ట్యాంక్ యూ సినిమా విడుదలకు రెడీ అవుతుంది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపు పూర్తయినట్టే ఆగస్ట్ లో లాల్సింగ్ చద్దా సినిమా వస్తుంది కాబట్టి దానికన్నా ముందు ఇది హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అయ్యే దూత ద్వారా కూడా చైతూ ఓటీటీ కూడా చేయబోతున్నాడు ప్రస్తుతం దాని చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతుంది థ్యాంక్ యూ టైమ్ లోనే దర్శకుడు విక్రమ్ కే కుమార్ నాగచైతన్యలు దీనికి లాక్ కూడా అయ్యారు థ్యాంక్ యూ లాల్సింగ్ చద్దా దూత ఇలా మొత్తం మూడు సార్లు ఫ్యాన్స్ కు కనుమిందు కూడా చేయబోతున్నాడు అక్కినేని హీరో కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా బొమ్మరిల్లు భాస్కర్ ఆయన కథలన్నీ ఇంటిల్లిపాది చూసేలా ఉంటాయి ఇప్పుడు నాగచైతన్య కోసం ఒక కథ సిద్ధం చేశారనే సమాచారం అయితే అందుతుంది ఫ్యామిలీ డ్రామాలకు నాగచైతన్య చక్కగా సరిపోతాడు అందుకే ఇప్పుడు ఈ కాంప్ బాబ్పై మరింత ఆసక్తి కూడా మొదలైంది